ఇంకొకటి కూడా గుర్తు చేస్తున్నారు మిస్టర్ రాహుల్ గాంధీ నీకు చరిత్ర తెలువది పోని తెలుసుకుందామన్న సోయి లేదు తెలుసుకుందామంటే నీకు ఆ పరిజ్ఞానం కూడా లేదు మీ ముత్తాత నువ్వు అన్నావు కదా నిన్న మొన్న కాంగ్రెస్ వాళ్ళు బాగా ప్రాజెక్టులు కట్టిరన్నావు మీ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ మొదలుపెట్టిండు 1963-64లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పోచంపాడు కాడ ఆయన వేసిన రాయి ఇంకా అట్లే ఉంది మీ అమ్మగారు సోనియమ్మ దాకా నిన్న మొన్నటి దాకా ఆ ప్రాజెక్టు నడుస్తూనే ఉంది అంటే దగ్గర దగ్గర 60 ఏళ్ళు కట్టిరు మీరు ప్రాజెక్టు 60 ఏళ్ళు ఒక్క ప్రాజెక్టు కడతందుకు 60 ఏళ్ళు ఆ కాకతీయ కాలువలో మా కళ్ళ ముంగట మేమే చూసినాం మానకొండూరులో చొప్పదండిలో తుమ్మలు మొలిసిన రోజులు ఎన్నో చూసినాం అలా క్రికెట్ ఆడుతుండే వరద కాలువల మా దగ్గర ఆ ఎస్ఆర్ఎస్పి వరద కాలువలో పొరగాళ్ళు క్రికెట్ ఆడుకుంటుండే ఒక గది మీ పరిపాలన మీరు ఎన్నడూ నీళ్ళు చక్కగిచ్చిండ్రు ఎస్ఆర్ఎస్పి 60 ఏళ్ళు కడితిరి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఒరిజినల్గా కట్టవలసింది 20 కిలోమీటర్ల మీద ఏలేశ్వరం కాడ ఆడగిన గట్టింటే నల్లగొండ ఖమ్మం రెండు సుభిక్షమైతుండే ఆడ గట్టలే కిందికి తీసుకుపోయి 20 కిలోమీటర్ల కిందికి నందికొండ గాడ గట్టి తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టింది నీ కాంగ్రెస్ పార్టీ అది మాత్రమే కాదు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి తెలంగాణకు నీళ్ళిచ్చే ఎడమ కాలువ డిజైన్ మొత్తం మార్చి పారేసి నల్లగొండకు ఖమ్మానికి తీరని అన్యాయం చేసిందే నీ కాంగ్రెస్ పార్టీ నీకు తెలియదు తెలి చెప్తేనేమో మళ్ళా పక్కనున్నోడు ఎవడో బేకూఫ్ గడ చెప్పింది వింటావు వాడు ఏం రాసిద్దగా చదువుతావు స్క్రిప్ట్ రీడర్లను స్క్రిప్ట్ రైటర్లన్న మార్చుకో అయితే స్క్రిప్ట్ అన్న మార్చుకో లేకపోతే స్క్రిప్ట్ రైటర్లన్న మార్చుకో ఇదే కాంగ్రెస్ పార్టీ సన్నాసులు ఇక్కడ ఆర్డీఎస్ తూములు బద్దలు కొట్టి ఆనాడు తెలంగాణకు రావాల్సిన నీళ్లను రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ నుంచి కిందికి రాయలసీమ గుంజుకపోతుంటే కళ్ళప్పగించి చూసింది కూడా ఈ కాంగ్రెస్ సన్నాసులే ఒకటి రెండు కాదు ఇట్లాంటివి చెప్తే నువ్వు అన్నావు కదా బాగా కట్టినాం ప్రాజెక్టులని నాగార్జున సాగర్ కడితే కిందికే నిల్లిచ్చిరు మీరు శ్రీశైలం కట్టిందెందుకో కూడా నీకు ఎరకలేదు శ్రీశైలం కట్టింది జల విద్యుత్ ఉత్పత్తి కోసం తప్ప రైతుల కోసం కాదు మొదలు కట్టింది తర్వాత ఇప్పుడు అన్నిటికీ వాడతారనుకో ఏమి తెలియదు రాహుల్ గాంధీ ఎస్ఆర్ఎస్పి కట్టింది 60 ఏళ్ళు ఇక నువ్వు కట్టింది ఏంది నాకు అర్థం కాదు తెలంగాణలో ఇచ్చంపల్లి నుంచి దుమ్ముగూడెం దాకా గోదావరి మీద అంతర్రాష్ట్ర వివాదాలు అని చెప్పి ఒక్క ప్రాజెక్టు కూడా కాంతాన్పల్లి కానీ ఇంకోటి కానీ ఏది కట్టకుండా చేసి ఆగమాగం చేసింది మీరు మాంజీరా నది మీద ఒక్క చెక్ డ్యామ్ కట్టలేదు మీ ముఖానికి ఏ వాగు మీద చెక్ డ్యాములు కట్టిరు మీరు ఏ నది మీద చెక్ డ్యాములు కట్టిరు మీరు కృష్ణా నదిలో మా వాటా మాకు ఇచ్చిర్రా నిజంగానే మీరు ఇచ్చుంటే రాహుల్ గాంధీ నీళ్లు నిధులు నియామకాలను తెలంగాణ కొట్టాడవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది ఎందుకు మా మానకొండూరు నియోజకవర్గం మా హుస్నాబాద్ నియోజకవర్గం మా సిరిసిల్ల నియోజకవర్గం మా వేములవాడ నియోజకవర్గం గొంతెండి బాధపడ్డది ఎందుకు తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల్లో మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఉద్యమించింది నీకు అంత తెలుసుంటే బాగానే ఉండి ఏం తెలియదు మళ్ళీ మీదికి వెళ్ళొచ్చి ఎన్నెన్నో నరకుడు నోటికి వచ్చినట్టు ఒర్రుడు ఇవాళ నువ్వు అంటున్నావు కాళేశ్వరాన్ని పట్టుకొని నోరు వారేసుకుంటున్నావు కాళేశ్వరం గురించి కూడా నువ్వు తెలుసుకో